టాలీవుడ్ దర్శకులంతా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే రెండు మూడు పెట్టేసుకుంటున్నారు కానీ ఓ ముగ్గురు దర్శకులు మాత్రం సైలెంట్ అయిపోయారు వెండితెరపై మ్యాజిక్ చేసే సత్తా ఉన్నా కొత్త ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేయడం లేదు గీత గోవిందంతో హిట్ కొట్టిన పరశురామ్ మహేష్ తో సర్కార్ వారి పాట చేసి సాలిడ్ హిట్ అకౌంట్ లో వేసుకున్నాడు బడా హీరోలను హ్యాండిల్ చేయగల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కానీ ఈ ఏడాది వచ్చిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయింది పరశురామ్ కెరీర్ ని మొత్తం డామేజ్ చేసింది దీంతో ఈ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది బిగ్ క్వశ్చన్ గా మారింది మొన్న కార్తి కోసం ఓ కథ రెడీ చేశాడు కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు సిద్ధు జొన్నల గడ్డతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కథా చర్చలు కూడా పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ టిల్లు ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ తో ఒకటి నీరజ కోనతో మరో మూవీ చేస్తున్నాడు ఈ రెండు పూర్తయ్యే వరకు పరశురాం ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు మంగళవారంతో హిట్ కొట్టిన అజయ్ భూపతి కూడా కొత్త ప్రాజెక్టు విషయంలో స్ట్రగుల్ అవుతున్నాడు ఇద్దరు ముగ్గురు టైర్ టూ హీరోలకి కథలు చెప్పినా ఏదీ వర్కౌట్ కాలేదు అందుకే ప్లాన్ మార్చి విక్రమ్ కొడుకు ధ్రువ్తో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడు ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరిగాయి ధ్రువ్ కూడా డిఫరెంట్ కథలు ఎంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నాడు కానీ చేతిలో ఉన్న సినిమా రిజల్ట్ని బట్టి అజయ్ ప్రాజెక్టు చెయ్యాలా వద్దా అనే దానిపై ఓ డెసిషన్ తీసుకుంటాడట అప్పటి వరకు మంగళవారం డైరెక్టర్ వెయిట్ చేయాల్సిందే కిక్ రేసుగుర్రన్ లాంటి ప్రాజెక్ట్స్ తో సత్తా చాటాడు సురేందర్ రెడ్డి కానీ అఖిల్ తో చేసిన ఏజెంట్ గట్టి షాక్ ఇచ్చింది వసూళ్ల పరంగా భారీ డ్యామేజ్ ని క్రియేట్ చేసింది అయినా వెంటనే తేరుకుని కొత్త కథలు రెడీ చేసుకున్నాడు సురేందర్ రెడ్డి వెంకటేష్ కి ఓ కథ చెప్పాడు అది ఆల్మోస్ట్ ఓకే అనుకున్న టైంలో సడన్ బ్రేక్లు పడ్డాయి తమిళ హీరో విక్రమ్ కథ చెప్పాడు అక్కడ రిజెక్షన్ వచ్చింది దీంతో ఇప్పుడు బాలీవుడ్ వైపు గురి పెట్టాడు రణ్వీర్ సింగ్కి ఓ కథ చెప్పాలని సురేందర్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు కథ సెట్ అయితే సూరి తదుపరి హీరో రణ్వీర్ కావచ్చు లేదంటే మరో హీరో కోసం సెర్చింగ్ కొనసాగుతుంది మొత్తానికి టాలీవుడ్లో సత్తా చాటిన ఈ ముగ్గురు ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్టు కోసం నానా పాటలు పడాల్సి వస్తోంది మరి ఏ హీరో వీళ్ళకి ఛాన్స్ ఇస్తాడో ఎప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయో చూడాలి